వెల్కమ్ టు అలా మీడియా హెల్త్ నేను లక్ష్మి గుడ్డు అంటే చాలా మంది ఇష్టంగా తింటారు పిల్లల నుండి పెద్దవారి వరకు కూడా గుడ్డు ఇష్టపడిన వారు చాలా తక్కువ మంది ఉంటారు వీరిలో కొంతమంది అయితే ఫ్రై చేసినవి తింటే మరికొందరు ఉడకబెట్టిన గుడ్లను తింటూ ఉంటారు అయితే చాలా మంది గుడ్డులోని పచ్చ సొనలు తినరు దాన్ని చూడగానే పక్కన పెట్టేస్తారు అయితే అలా చేయకండిక పచ్చ సొన వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం గుడ్డులో పచ్చ సొన తింటే కొవ్వు భారీగా పెరుగుతుందని అంతా అనుకుంటారు అవును నిజమే గుడ్డులో పచ్చసొనలు కొవ్వులు పుష్కలంగా ఉంటాయి ఉదాహరణకు యాభై గ్రాముల బరువున్నటువంటి గుడ్డులో ఐదు గ్రాముల కొవ్వు లభిస్తుంది కానీ అందులో శాచురేటెడ్ కొవ్వులు ఇరవై ఏడు శాతం మాత్రమే మిగిలినవన్నీ కూడా ఆరోగ్యకరమైన ఒమేగా ఫ్యాటీ త్రీ ఆమ్లాలే ఉంటాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎదిగే పిల్లలకు ప్రతిరోజు కూడా ఉడకబెట్టిన గుడ్డును ఆహారంగా ఇస్తే పోషకాహార లోపం తగ్గుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పింది గుడ్డు తినడం వల్ల శారీరక మానసిక పరిపక్వత చెందుతారని సూచించింది కానీ రోజుల్లో చాలా మందికి కూడా గుడ్డులోని పచ్చ పక్కన పెట్టేయడం అలవాటుగా మారిపోయింది అందుకు గల కారణాలను పరిశీలిస్తే గుడ్డు పచ్చ భాగంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉండడమే పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ శాతం పెరగడం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అంతేకాకుండా ప్రతిరోజు కూడా పూర్తి గుడ్డును ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైనటువంటి ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా లభించి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ముఖ్యంగా గుడ్డులో ఉన్నటువంటి ఐరన్ పోలిక్ యాసిడ్ వైటమిన్ బి సిక్స్ వైటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా లభిస్తాయి గుడ్డులోని పచ్చసర ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభించి కంటికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగి కంటి చూపు బాగా మెరుగుపడుతుందట అంతేకాకుండా వృద్ధాప్యంలో వచ్చేటువంటి నొప్పులు ఆథరైటిస్ రిటెక్స్ రుమాటైడ్ కీళ్లవాపు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుందట తద్వారా మెదడు కండరాలను పటిష్టం చేసి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తోంది చూశారు కదా ఆలో మీడియా హెల్త్ లోని ఈ రోజు హెల్త్ టిప్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీడియా